డిజిటల్ తరగతులకు స్వాగతం పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను మనము మంజీర పాఠ్యాంశం మొదటి భాగంలో పాఠ్యాంశం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు అదేవిధంగా మంజీర పాఠ్యాంశ రచయిత అయిన వేముగట్టి నరసింహాచార్యులు గారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మంజీర గురించి వేమకట్టి నరసింహాచార్యులు గారు మంజీరని ఏ విధంగా వర్ణించారో తెలుసుకుందాం కాళస్యం చేయడం ఎందుకు పాఠ్యంశంలోకి వెళ్దామాణము కర్షకుని సాగు

ಿಡಸ ಬಾರಿನ ಪುಡಮಿ ಎಡದ ಕರಿಗಿಂಚೆದವು ಚದೈನ ನೇಲೋ ಚರಕು ಪಂಡಿಂಚೆದವು ಚೇವಗಲಿಗಿನ ಮಟ್ಟಿ ಜೀವ ಬಲಮು ಚೇ ಎಕೂರ್ಚೆದವು ಎಂತ ಚಲ್ಲಾನವೇ ನೀವು ಮಂಜೀರ ಎಂತ ಚನವೇ ನೀವು ಮಂಜೀರ ಎಂತ ತೀಯ ಆನಾಡು ಕುತುಬು ಸುಲ್ತಾನು ನಿಲಿಪಿನ ಪುರಮು ಭಾಗ್ಯನಗರಮು ಲೋ ನವ ಸಿಂಚು ಪೌರುಲಕು ಪಂಚದಾರನು ಬೋಲು ಮಂಚಿ ನೀರು ಸಗಿದವು ಎಂತ ಸಲ್ಲ ನೀವು ಮಂಜೀರ ಎಂತ ತೀಯ ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే పల్లెటూళ్లను కూర్మి తల్లి వలి లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు పట్టణమ్ములను బుట్టువలి ప్రేమించి ధాన్య రాసుల తరచు పోషించెదవు ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే పిల్లలు మంజీర గేయని విన్నారు కదా మరొక్కసారి మంజీర గేయాన్ని వినే ప్రయత్నం చేద్దామా ನೀ ಕಂಕಣ ಕ್ವಣ ಮುನಿ ನಂತ ಕರ್ಷಕಿ ಕದಲಿ ಮುಂದುಕು ಸಾಗು ನೀತಿ ಚಲುವ ಚಿಂದಿಲಿ ಪಾಟುಕನಂತ ಪೈರುಪ ಚಲುಕನುಲ ಪಂಡವು ಗವಿಲ ಸಿಲ್ಲು ಎಂತ ಚಲ್ಲಿದಾನವೇ ನೀವು ಮಂಜೀರ ಎಂತ ತೀಯ

நீவு மஞ்சீர எந்த தீய நிதானவே எந்த சல்ல நிதானவே நீவு மஞ்சீர எந்த தீய நிதானவே ஆனாடு குத்துபு சுல்தானு நிலிப்பின புரமு భాగ్యనగరములో నవసించు పౌరులకు బోలు మంచి నీరు సగిదవు ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే పల్లెటూళ్లను కూర్మి తల్లి వలి లాలించి స్నానపానాదులను సమకూర్చెదవు నీవు పట్టణమ్ములను బుట్టువలి ప్రేమించి ధాన్య రాసుల తరచు పోషించెదవు ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత పిల్లలు విన్నారు కదా మంజీర గేయాన్ని వేముగంటి నరసింహాచార్యులు గారు ఎంత చక్కగా రచించారో ఇక మనము మంజీర గేయంలోని ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు పరిశీలించే ప్రయత్నం చేద్దాం నీ కంకణ్వనము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు నీ చేతి చలువ చిందిలిపాటుగనినంత పైరు పచ్చలు కనుల పండువుగ విలసిల్లు ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే అని కవి ఎంత చక్కగా వర్ణించాడు అమ్మా మంజీరా ఎంత చల్లని దానవు నువ్వు ఎంత తీయని దానవు నువ్వు నీ నీటి ప్రవాహపు సవ్వడి అంటే ఇక్కడ మంజీర నదిని తల్లితో భావించడం జరిగింది తల్లిలాగా భావించడం జరిగింది అందుకోసమే ఆ నదీమ తల్లి పరిగెత్తుతూ నడుస్తూ రావడం వల్ల నీ యొక్క చేతి గాజుల గలగల శబ్దం వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది ఇక ఆ నదీమ తల్లి యొక్క మంచితనం అంటే ఆ మంజీర నది యొక్క మంచితనం చూసిన వెంటనే రెప్పపాటులో పచ్చని పైరు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయని కవి వర్ణిస్తున్నాడు ఇక్కడ నీ కంకణక్వనము అన్నాడు అంటే కంకణ కంకణము ఈ కంకణము అంటే చేతికి ఉన్నటువంటి గాజులు క్వనము అంటే శబ్దము ఈ నీ యొక్క కంకణ క్వనము నినదించినంతనే అంటే నీ చేతి యొక్క గాజులు గలగల శబ్దం విన్నంత మాత్రాననే కర్షకుని నాగేలట కర్షకుడు ఇక్కడ కర్షకుడు అంటే ఎవరు కర్షకుడు అంటే రైతు అని అర్థం ఇక నీ చేతి చలువ చిందిలిపాటుగని అంత నీ యొక్క చల్లని చలువ అక్కడ ప్రవహించినట్టయితే రైతులు చక్కని పంటలను పండించుకుంటారని చెప్పి ఇక్కడ వేముగంటి నరసింహాచార్యులు గారు వర్ణిస్తూ ఉన్నారు మంజీర నదిని తర్వాతేమంటున్నాడు గిడసారిన పొడమి ఎడద కరిగించెదవు చేదైన నేలలో చెరుకు పండించెదవు చేవ కలిగిన మట్టి జీవ కణముల తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే అని అంటున్నాడు ఇక్కడ అంటే గిడస బారిన పొడమి గిడస బారడం ఇక్కడ గిడస గిడస బారడం అంటే నిరియలు వారినటువంటి నేల పుడమి అంటే నేల అన్నమాట ఆ గిడస బారినటువంటి అంటే నిరియలు వారినటువంటి నీల తల్లి ఎదను కరిగించదవు ఎడద ఎడద అంటే ఎద అని అర్థం గుండె ఇంకా ఆ గిడస బారినటువంటి ఆ పుడమి తల్లి యొక్క ఎదను కరిగిస్తూ ఉన్నావు ఇక చేదైన నేలలో చెరుకు పండించదవు ఆ తల్లి ఎట్లాంటిదైనా సరే అందులో చెరుకు చెరుకు మీ అందరికీ తెలుసు కదా ఎంత తీయగా ఉంటుందో మరి అంత తీయనైనటువంటి చెరుకును మంజీరా నది ప్రవహించడం వల్ల చక్కని చెరుకు పంట పండుతుందట ఆ ప్రాంతంలో చేవ కలిగిన మట్టి జీవ కణముల తెచ్చి చేవ కలిగినట్ట చేవ కలిగిన చేవ అంటే శక్తి సత్వ మరి బాగా సత్తువ కలిగినటువంటి బలము కలిగినటువంటి మట్టిని తీసుకొచ్చి జీవకణములను తెచ్చి అంటే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చినటువంటి అనేక రకాల ఖనిజ లవణాలను తీసుకొని వచ్చి పొలములకు ఎరువుగా బలము చేకూరుస్తున్నావు మంజీరా నీవు ఎంత చల్లని దానవే నీవు ఎంత తీయని దానవే అని అంటున్నాడు తల్లి మంజీరా చిన్నబోయిన నేల తల్లి హృదయాన్ని కరిగిస్తావు చేదైన నేలలో తీయని చెరుకును పండిస్తావు సారవంతమైన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి బలాన్నిస్తావని వేముగంటి నరసింహాచార్యులు గారు ఈ మంజీర గేయంలోని మొదటి భాగంలో చెప్పడం జరిగింది ఇక ఈ మొదటి భాగానికి సంబంధించినటువంటి ఆలోచించండి చెప్పండి అనేటటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఈ ఆలోచించండి చెప్పండి ఇప్పుడు దాకా మీరు గేయాన్ని గేయం యొక్క అర్థాన్ని భావాన్ని విన్నారు కదా మరి ఇప్పుడు నేను అడిగేటటువంటి ప్రశ్నలకి మీరు సమాధానాన్ని చేసే ప్రయత్నం చేయండి ఇక మొదటి ప్రశ్న పైరు పచ్చల కనుల పండువగా విలసిల్లు అనడంలో మంజీర నదికున్న సంబంధం ఏమిటి మంజీర నదిని కవి ఎంత తీయని దానవే అని అనడంలో ఆంతర్యమేమిటి తర్వాత ప్రశ్న గిడస బారినప్పుడమి ఎడద కరిగించదు అని కవి మంజీర గురించి ఎందుకన్నాడు ఈ ప్రశ్నలకి మీరు బాగా ఆలోచించి సమాధానాన్ని చెప్పండి మీ దగ్గర పాఠ్యపుస్తకాలు ఉన్నాయి కదా ఒకసారి పాఠ్యపుస్తకంలో పాఠ్యపుస్తకాన్ని తీసుకొని పాఠ్యాంశాన్ని మరొకసారి చదివి ఈ ఆలోచించండి చెప్పండి అనేటటువంటి ప్రశ్నలకి సమాధానాలని మీ మిత్రులతో చర్చించే ప్రయత్నం చేయండి ఇక గేయం యొక్క రెండవ భాగాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఆనాడు కుతుబు సుల్తాను నిలిపిన పురము భాగ్యనగరములోన వసించు పౌరులకు పంచదారను మంచి మంచినీరు సగదవు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే అని అంటున్నాడు ఇక్కడ ఇక ఆనాడు కుతుబ్బు సుల్తాను మరి భాగ్యనగరమును భాగ్యనగరం అంటే మీ అందరికీ తెలుసు కదా భాగ్యనగరం అంటే ఏంటి ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరానికి పూర్వపు నామే భాగ్యనగరం మరి ఈ భాగ్యనగరాన్ని ఎవరు నిర్మించారట కుతుబ్ షాహి సుల్తాను నిర్మించడం జరిగింది మరి ఈ పురము ఏదైతే ఉందో పురము అంటే పట్టణము అని అర్థం మరి ఈ పట్టణాన్ని నిర్మించినటువంటి ఆ భాగ్యనగరంలోన వసయించు పౌరులకు వసయించడం వసించడం అంటే ఇక్కడ నివసించడం అని అర్థం వసించడం అంటే ఏంటని అర్థం నివసించడం అని అర్థం మరి ఆ నివసించే భాగ్యనగరంలో నివసించేటటువంటి పౌరులందరికీ కూడా పౌరులు అంటే ప్రజలు మరి ఈ ప్రజలందరికీ కూడా మంచి మంచినీరు వసగదవు మరి పంచదార లాంటి పంచదార అంటే మనకు తెలుసు కదా ఏంటి పంచదార అంటే పంచదార అంటే చక్కెర మనం రోజు వాడుతూనే ఉంటాం కదా రకరకాలుగా మరి ఆ పంచదార లాగా తీయనైనటువంటి మంచినీటిని ఒసుగుతూ ఉన్నావు ఓ మంజీరా నువ్వు ఎంత చల్లని దానవే నువ్వు ఎంత తీయని దానవే అని మంజీరా నదిని ఎవరు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు గారు వర్ణిస్తూ ఉన్నారు అమ్మ కుతుబ్ షా నిర్మించిన భాగ్యనగర వాసులకు చక్కెర వంటి తీయని తాగునీటిని అందిస్తున్నామని మంజీర యొక్క గొప్పతనాన్ని పలు రకాలుగా వర్ణించే ప్రయత్నం చేస్తున్నాడు వేముగంటి నరసింహాచార్యులు గారు ఇక తర్వాత భాగాన్ని చూద్దాం పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి స్నానపానాదులను సమకూర్చదవు పట్టణమ్ములను బుట్టువలె ప్రేమించి ధాన్య నంపి తరచు పోషించెదవు ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే అని అంటున్నాడు ఇక్కడ పల్లెటూర్లను మరి ఇప్పటి వరకు భాగ్యనగరం యొక్క భాగ్యనగరానికి మంజీర నది చేస్తున్నటువంటి సేవల గురించి వివరించినాడు భాగ్యనగరానికే కాదట ఇక్కడ పల్లెటూర్లను కూడా మరి పట్టణము పల్లెటూరు అనేటటువంటి తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఉందట ఈ నది ఏ నది మంజీరా నది మరి పల్లెటూళ్ళను కూర్మితో కూర్మి అంటే ప్రేమ అని అర్థం కూర్మి అంటే ఏంటిదని అర్థం ప్రేమ మరి కూర్మితో లాలిస్తూ ఉన్నదట తల్లి వలె లాలిస్తున్నదట మరి లాలించడంలో తల్లిని మించినటువంటి వారు ఎవరైనా ఉంటారా మరి ఆ తల్లిలాగా మంజీరా నది పల్లెటూళ్ళను లాలిస్తూ ఉన్నదట వారి యొక్క కావలసినటువంటి అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నదట ఏమేమి అవసరాలు మరి స్నాన పానాదులను సమకూర్చడం స్నానాలకు పానాదులకు పానము పానము అంటే సేవించడము అని అర్థం పానము అంటే ఏంటిదని అర్థం సేవించడము అంటే స్నానాలకు కావలసినటువంటి అవసరాలను తాగడానికి కావలసినటువంటి నీటి సదుపాయాన్ని కూడా ఎవరు మంజీర నది ప్రవహి మంజీర నది సమకూరుస్తూ ఉన్నదట పట్టణములను తో బుట్టు వలె ప్రేమించి మరి పల్లెటూళ్ళను తల్లిలాగా లాలిస్తూ ఉంటే పట్టణాలను తోబుట్టు వలె ప్రేమిస్తూ ఉన్నదట ప్రేమించి ఇక ధాన్య నంపి ధాన్య రాసులను పట్టణాలకు ఎగుమతి చేస్తూ తరచు పోషించదు మరి భాగ్యనగర వాసులకు కావాల్సినటువంటి తిండికి కావలసినటువంటి అనేక సౌకర్యం నీటికి కానీ తిండికి కానీ కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా మంజీరా నది ద్వారా ప్రవహించినటువంటి నీటి ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులు పండించి పల్లెటూరు వాసులకు కావాల్సినటువంటి సౌకర్యాలను పట్టణ వాసులకు కావలసినటువంటి సౌకర్యాలను కూడా మంజీరా నది సమకూరుస్తూ ఉన్నదట కాబట్టి ఎంత చల్లని దానవే మంజీరా నీవు ఎంత తీయని దానవే అని అంటున్నాడు తల్లి మంజీరా పల్లెలను అమ్మలాగా ప్రేమగా లాలించి స్నానం తాగునీరు వంటి అవసరాలను తీరుస్తావు నగరాలను తోడబుట్టిన వాళ్ళుగా ప్రేమించి పల్లెల్లో పండిన ధాన్యాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు అమ్మ మంజీర నీవు ఎంత చల్లని దానవు ఎంత తీయని దానవు అని మంజీర నది యొక్క గొప్పతనాన్ని మంజీర నది యొక్క విశిష్టతను గూర్చి వేముగంటి నరసింహాచార్యులు గారు ఈ విధంగా వర్ణించి చెప్పడం జరిగింది ఇంకా రెండవ భాగాన్ని కూడా చూసారు కదా మరి ఇప్పుడు ఈ రెండవ భాగానికి సంబంధించి కూడా ఆలోచించండి చెప్పండి అనేటటువంటి అంశాలని ఒకసారి పరిశీలిద్దాం మరి ఇప్పటిదాకా విన్న దాంట్లో నుంచి చూసిన దాంట్లో నుంచి మీరు ఇప్పుడు అడిగేటటువంటి ప్రశ్నలకి బాగా ఆలోచించి సమాధానాలను చెప్పే ప్రయత్నం చేయండి మీరు మీ మిత్రులతో కానీ ఉపాధ్యాయులతో కానీ చర్చించుకునే ప్రయత్నం చేయండి సరే మొదటి ప్రశ్నను ఒకసారి చూద్దాం మంజీర పల్లెటూర్లను తల్లివలె లాలించింది అని కవి ఎందుకన్నాడు ఇక రెండవ ప్రశ్న పట్టణాలను మంజీర నది తోబుట్టు వలె ప్రేమిస్తున్నదని కవి ఎందుకన్నాడు ఇక మూడవ ప్రశ్న పట్టణాలను మంజీర నది పోషిస్తున్నది ఎట్లాగో మీ మాటల్లో చెప్పండి ఇక విన్నారుగా పిల్లలు ఇది మంజీరా నది యొక్క విశిష్టతను గురించి వేముగంటి నరసింహాచార్యులు గారు రచించినటువంటి మంజీరా అనేటటువంటి గేయం అందరికీ అర్థమైంది కదా ఇక పిల్లలందరూ కూడా ఈ గేయాన్ని చక్కగా పాడడానికి ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి ఈ పాఠ్యాంశం చివరిలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాల్ని రాసే ప్రయత్నం చేయండి అందరికీ ఈ పాఠ్యాంశము అర్థమైంది కదా పిల్లలు ఇక మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం ఇక సెలవు